పరిపాలన అయితే సూపర్గా ఉందండి. ఆయన పరిపాలన విషయంలో ప్రతి ఒక్కటికి ప్రతి వారికి నవరాత్రుల అన్న మాట నవరాత్రాలు ఇస్తా అన్న మాట తప్పకుండా ఈ ప్రతి ఒక్కటి ప్రజలకు అందరికి ఇచ్చారండి. ఆయన పరిపాలనలో తేడా ఏమీ లేదు. కానీ మరి ఈ తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయడానికి మరి వాళ్ళు అనవసరంగా గోళ చేస్తున్నాగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయడం అది న్యాయమే. పథకాలు అందరికేంది, ప్రతి ఒక్కడికి అనుకున్నది అందరికీ డబ్బులు వేస్తున్నాడు, బీమా ఇస్తున్నాడు, అనుకున్న డబ్బులు ఇస్తున్నాడు. పరిపాలన విషయంలో కూడా తేడా ఉంది. ఇంకొద్ది ఒకటి అండి మిస్టేక్, కొన్ని కార్డులు తీసిన ఆ కార్డులు కూడా మళ్ళీ అవి ఇస్తారని ఆయనకి మనవి చేస్తున్నామండి. జగన్ పరిపాలన టాప్, ఆయన పరిపాలన ఆయన ఏం చేస్తే అసలు చెప్పండి. ఎవరికి ఇచ్చే డబ్బులు ఆయన ఎప్పుడన్నా పేదలకు కానీ వర్కర్స్ కానీ వీళ్ళు ఏమైనా బడుగు వారికి కానీ డబ్బులు ఏమైనా ఇచ్చాడో ఒక 10 రూపాయలు? డోంట్ గివ్ ఇన్ ది సింగిల్ ప్రైస్ ఈజ్ నాట్ అటెండ్ ద అడ్మినిస్ట్రేషన్. కావాలని కుట్ర తెలుగుదేశం వాళ్ళు ఏకమయ్యేది కావాలని కుట్ర చేస్తున్నారు తప్ప మరి ఉద్దేశం లేదండి. వాళ్ళు కావాలని తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు అది అంతేగాని జగన్ పరిపాలన విషయంలో మాత్రం సో హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్. అయితే మరి టెస్ట్లు చేయాలి కదా ప్రతి ఒక్కరికి చేయటం మరి ఆయన ధర్మం కాబట్టి ఆ విషయంలో కూడా బాగానే జగన్ గారు అది టేకాఫ్ చేస్తున్నారండి. అసలు విషయంలో వచ్చేపాటికి ఈ కరోనా విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు ప్రతి ఒక్కటి కావాల్సిన హాస్పిటల్ ప్రతి ఒక్కటి మీకు ఏర్పాటు చేస్తాము, దాన్ని మేము మీకు ఏ మందులు కావాలో సిద్ధపరుస్తాము అని జగన్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడండి. దానికి ప్రజలు అంగీకరించారు. ఆయన పరిపాలన బాగానే ఉంది. ఎవరు ఈయన ఏ విషయంలో పడుచుకున్నాడు? చంద్రబాబు గారు ఏ విషయంలో పడుచుకున్నాడు? ఏ విషయంలో పడుచుకోలేదు కదా. మరి ఆయనే మరి ఇప్పుడు పడుచుకోవచ్చు కదా. మరి ఆయన ఈ ప్రతిపక్ష నాయకుడు కదా. మరి ఆయన ఉన్నప్పుడు మరి ఆయన పడుచుకోవచ్చు కదా. మరి ఇట్లా ఉందని ఆయన కూడా ప్రజల్లోకి వచ్చి మరి నేను కూడా సహకరిస్తాను మీతో పాటు కానీ సహకరించాలి. మరి ఎందుకు సహకరించాలి ఆ మాట అన్నవాడు? ఇది కావాలని ఆయన మీద బుద్ద వేయటం తప్ప రెండో విషయం ఏమీ లేదండి. అది ఈయన అడ్డుపడుతున్నాడు అంతవరకే. అంతేగాని ఇది కావాలని ఆయన మీద బ్యాడ్ ప్రచారం చేయటం వరకే కానీ ఇంకో రెండో మాట ఏమి లేదండి. కావాలని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు రుద్దుతారు మంచివాడికి. అదే చెప్పేది వీళ్ళు కావాలని రుద్దటమే తప్ప జగన్ మీద వేరే ఉద్దేశం లేదండి. ఈ ఇతను మంచిని ప్రజలు అన్నది మంచిని తొందరగా అర్థం చేసుకోలేరు. ఈ మంచి చేస్తున్నాడు కాబట్టి ఈ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఓర్చుకోలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు కావాలని ఈయన బ్యాడ్గా చేయడానికి మాత్రం వీళ్ళు చేస్తున్నారు అది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.